హలో ఫ్రెండ్స్ ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వినాయక చవితి ఫెస్టివల్ స్పెషల్ అంటే ఆటోమేటిక్గా మనకి పాయసము గారెలు గుర్తొస్తాయి అలాగే వినాయక చవితి స్పెషల్గా పాలతళికలు అనేది కామన్గా అందరూ చేస్తారు కదా అదే డిష్ నేను చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో నేను మీకు చూపిస్తున్నాను కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో రిక్కి నేటినకి కమెంట్ చేయండి ఎనీవి ముందుగా అయితే ఒక టూ లీటర్ వరకు పాలు స్టవ్ పైన పెట్టుకోవాలన్నమాట ఈ పాలు కాగేలోపు మనం ఒక బౌల్లో పిండి కలుపుకోవాలి బియ్యపు పిండి అనమాట రైస్ ఫ్లోర్ కంపల్సరీ ఒక వన్ కప్ వరకు తీసుకోవాలి తరువాత కొంచెం మైదా అది ఆప్షనల్ అన్నమాట తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదు లేదంటే ఒక టూ కప్స్ వరకు ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుంది యాక్చువల్లీ పిండి అనేది స్టమక్ పెయిన్ రాకుండా ఉండడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది పాల తలికలు ఇప్పుడు ఇందులో తురిమిన బెల్లం హాఫ్ కప్ వరకు వేసుకోవాలంటే టూ కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకుంటే హాఫ్ కప్ మాత్రం బెల్లం తీసుకోండి ఎందుకంటే తీపి సరిపోతుంది ఇందులో పచ్చి పాలైనా పర్లేదు లేదంటే కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు పాలతో మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది చూసారు కదా నేను ఇక్కడ చూపించిన విధంగా చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి బెల్లం తురుముకుంటే ఫాస్ట్గా మిక్స్ అయిపోతుంది అనమాట ఇప్పుడు పాలు ఒకసారి కాగినాయో లేదో చూద్దామా ఎనీవే పాలు అయితే మేగడ కట్టేసినాయి మంచిగా అంటే పాలు కాగిపోతున్నాయి అనమాట ఇప్పుడు నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందే సగ్గి బియ్యం ఒక చిన్న గ్లాస్ వరకు నానబెట్టుకున్నాను నానబెడితే ఇవేంటంటే ఫాస్ట్గా ఉబ్బుతాయి చూసారు కదా ఆల్రెడీ నానిపోయినాయి అనమాట సగ్గి బియ్యం ఇప్పుడు వీటిని కాగిన పాలల్లో వేసుకోవాలి చూసారు కదా ఇలా వేసేసుకుంటే ఇవి మొత్తం పాలల్లో బాగా ఉడకాలి స్టవ్ అయితే హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి ఎందుకంటే ఇవి మాడిపోతాయి కింద సగ్గి బియ్యం ఇవే నేను హాఫ్ కేజీ వరకు తురిమిన బెల్లం పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకోవాలన్నమాట ఎందుకంటే ముందుగానే మనం పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచి ఒక రెండైనా వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా వాటర్ పోసి బెల్లంలో దీన్ని స్టవ్ పైన పెట్టాలన్నమాట మీడియం ఫ్లేమ్ ఉంచండి ఎందుకంటే బెల్లంలో ఒక్కొక్కసారి ఇసక అలా ఉంటుంది అదేమన్నా ఉన్నా మనం వడకట్టుకోవాలి ప్లస్ ఇంకోటి పాలు తలకెలకు మాత్రం ఇలా మిక్స్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం పరవన్నం వండినట్టయితే ఇది వండకూడదు ఇప్పుడు చూసారు కదా పాలలో సగ్గి బియ్యం అయితే మంచిగానే ఉడికింది కదా మనం ముందు కలిపి పెట్టుకున్న బియ్యపు పిండిది చపాతీ ముద్దలాగా ఉంది కదా దీనిని ఇప్పుడు జంతికలు గిద్దాం మనం ఫెస్టివల్ స్టాల్లో జంతికలు చెక్కలు వండుకుంటాం కదా ఆ మిషన్లో ఇలా వేసేసుకొని దీన్ని పాల తలికలుగా హాఫ్ హాఫ్ లేయర్గా వేసుకోవాలి ఇవి యాక్చువల్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టే ఉడకనివ్వాలి హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టద్దు కానీ పాల తలకలు అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉండేవి వినాయక చవితి అప్పుడు మాత్రమే పాల తలకలు వండుకోవాలని ఎవరికైనా థాట్ వస్తుంది ఎందుకంటే రైస్ ఫ్లోర్ అనేది వినాయక చవితి ఫెస్టివల్ అప్పుడే వాడతాం కదా ఇలా పాలు నేను చూపించిన కన్సిస్టెన్సీ వరకు ఉంచుకునేటట్టు మనం చ పాలు తలకి అనేది ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది పాతకాలంలో ఏంటంటే ఇలా జంతికల గిద్ద ఇలా ఉండే కాదు ఓన్లీ హ్యాండ్ మేడ్ చేతితోనే చేసేసేవాళ్ళు అనమాట ఇప్పుడన్నీ మనకి ఆప్షన్స్ ఎక్కువ వచ్చేసినాయి కదా ఎనీవే పాలతలు అయితే చాలా వరకు ప్రిపేర్ అయిపోయినాయి అంటే ఉడికిపోయినాయి ఇలా చిక్కదనం వచ్చిన తర్వాత ఆల్రెడీ నేను ముందుగానే చెప్పాను కదా బెల్లం అనేది కరగబెట్టుకోవాలని ఇలా కరిగిన వాటర్ని మనం టీ వడకట్టుకునేది సమ ఒకటి ఉంటుంది కదా దానిలో వడకట్టుకొని ఇలా తలికల్లో మొత్తం మిక్స్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను ఇక్కడ ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి లోపల ఇసక ఏమన్నా ఉన్నా మొత్తం ఆ టీ వడకట్టుకుంటే ఎలా డికాషన్ ఆగిపోతుందో టీ పొడి అలా ఆగిపోతుంది అనమాట ఇప్పుడు దీని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి పాలు తలకల్లో బెల్లం మిక్స్ చేసేటప్పుడు అయితే స్టవ్ మీద నుంచి దింపే మిక్స్ చేసుకోవాలి స్టవ్ మీద అస్సలు ఉంచవద్దు ఎందుకంటే ఫాస్ట్గా చిక్కపడిపోయి గట్టి పడిపోతుంది అంత గట్టి పడితే పాలు తలకలు అంత టేస్ట్ కూడా ఉండవు ప్లస్ చాలామంది వేడిగా పాలు తలకి తింటారు బట్ కానీ చల్లారిన తర్వాత తినండి వారి టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుంది ఇప్పుడు వీటిపైన మనం పాల తలకలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి ఇంకా వీటిపైన మనం డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకోవడమే ఎనివే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నేను ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసుకున్నాను అనమాట మనం పాయసానికైతే ఎక్కువ నెయ్యి వేస్తాం ఇందులో నెయ్యి ఆప్షన్ కూడా అవసరం లేదు ఎందుకంటే మొత్తం పాలతోనే ప్రిపేర్ చేస్తాం కదా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను ఎనీవే వేడి వేడి కమ్మనైనా పాలతరకలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి ఇంకా ఆలస్యం ఎందుకు నైవేద్యంగా పెట్టి తినడమే కదా చూస్తారు కదా మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా వాచ్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ఫెస్టివల్కి మాత్రం చాలామంది తరగలు చేస్తారు కదా కంపల్సరీ మీరు కూడా చేయండి అందరికీ హ్యాపీ వినాయక చవితి